am Krishna Prasad Gangarazu. Now I am going to explain 7.3 exercise in coordinate geometry. One of the most important questions in 4 marks. Almost 80% guarantee question in this exercise. Only 5 questions are there. So formula also is very easy. ఎంత తేలిక అంటే అంత తేలిక ఫార్ములా. జాగ్రత్తగా ప్లాన్ చేసుకుందాం. మీకు సింపుల్ మల్టిప్లికేషన్స్ ఇవి కనుక వస్తే ఈ ఎక్సైజ్ చేయటం చాలా ఈజీ. కాకపోతే మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుందని అవి కొంచెం రూల్స్ రెగ్యులేషన్స్, ఆ బేసిక్ రూల్స్ రెగ్యులేషన్ తెలిస్తే మీకు ఇంచుమించు 4 మార్క్స్ గ్యారెంటీ వస్తాయి. 70-80% అవకాశం ఉన్నటువంటి ఎక్సైజ్ ఇది ఈ చాప్టర్లో. కాబట్టి జాగ్రత్తగా ప్లాన్ చేయండి, ఓకేనా? So find the area of triangle whose vertices, area of triangle kavalta vertices ita, okay na? Here 3 questions are there, first question, second question, third question. Ippudu area of triangle formula rastunnanu ikkada. So area of triangle is equal to half into జాగ్రత్తగా గమనించుకోండి, ముందు హాఫ్ రాయాలి, ఆ తర్వాత దీన్ని మార్జులస్ అంటారు గీతలో. వర్టికల్ లైన్స్ ని మార్జులస్ అంటాం. మార్జులస్ అంటే మీనింగ్ ఏంటంటే మన ఏరియా కట్టేటప్పుడు ఇన్సైడ్, ఒకవేళ ఇది కోఆర్డినేట్ జియోమెట్రీ కాబట్టి ఇన్సైడ్ నెగిటివ్ వాల్యూస్ కనుక వస్తే దాన్ని పాజిటివ్ ఏరియాస్, వాల్యూస్, పెరిమీటర్స్ ఇవన్నీ ఇప్పుడు నెగిటివ్స్ లో ఉండవు, అన్ని పాజిటివ్ వాల్యూస్ లోనే ఉంటాయి. కాబట్టి అటువంటిదే అన్న వస్తుందనే కాన్సెప్ట్ తోటి ఈ మార్జిన్స్ పెడతారు, ఎందుకంటే నెగిటివ్ వాల్యూస్ ఉండవు ఇటు పరిస్థితులు. కాబట్టి ఇక్కడ మార్జిన్స్ అనే మాట యూజ్ చేస్తాం. సో ఈ లైన్స్ ని మార్జిన్స్, మార్జిన్స్ స్పెల్లింగ్ తెలుసు కదా మీకు, MODULUS, ఓకేనా? సో రాసేసిన తర్వాత బ్రాకెట్స్ ఒక 3 బ్రాకెట్స్ పెడతాము, ప్లస్ సింబల్ పెడతాం, మళ్ళీ అగైన్ 3 బ్రాకెట్స్, అనదర్ బ్రాకెట్, మళ్ళీ ప్లస్ సింబల్, అనదర్ బ్రాకెట్, మార్జులస్ క్లోజ్. మీకు ఈ విధంగా ఎందుకు చెప్తున్నా అంటే ఈజీగా ఉంటుందని కాన్సెప్ట్ చెప్తున్నా. సో హాఫ్ రాయాలి, మార్జులస్ పెట్టాలి, 3 బ్రాకెట్స్ రాయాలి, మిడిల్లో ప్లస్ సింబల్ పెట్టాలి, ఓకేనా? బ్రాకెట్ అవుట్ సైడ్ ఎక్స్ ఉంటుంది, బ్రాకెట్ అవుట్ సైడ్ ఎక్స్ ఉంటుంది, ఓకేనా? ఇక్కడ ఎక్స్ దగ్గర 1, 2, 3 రాసుకో, ఎక్స్ 3 అనమాట, ఓకేనా? ఎక్స్ 1, ఎక్స్ 2, ఎక్స్ 3 మరి ఇంత డౌన్ రాయకూడదు, నేను ముందుగానే రాశాను కాబట్టి మీకు ఆ విధంగా వచ్చింది, ఓకేనా? ఈ విధంగా రాసుకోవాలి. సో 3 బ్రాకెట్స్ అవుట్ సైడ్ ఎక్స్ 1, ఎక్స్ 2, ఎక్స్ 3, ఇన్సైడ్ y మైనస్ y అని రాసుకుందాం. హియర్ ఆల్సో y మైనస్ y, హియర్ ఆల్సో y మైనస్ y. సో అవుట్ సైడ్ x లు ఉంటాయి, ఇన్సైడ్ y మైనస్ y లు ఉంటాయి. ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇన్సైడ్ 2, 3 రాసుకుందాం, ఓకేనా? ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది, 2 ఉంది కాబట్టి నెక్స్ట్ నెంబర్ ఎంత? 3. ఆర్డర్లో రాసుకుంటే 1, 2, 3 ఒక నెంబర్లో ఇలా రాసుకొని 1, 2, 3 అని రాసుకున్న తర్వాత 1 తర్వాత 2 రాశాను, 2 తర్వాత 3 రాశాను కదా. ఇక్కడ 2 ఉంది, 2 తర్వాత ఏం రాయాలి? 3 రాయాలి. 2 తర్వాత 3 కదా, 3 రాయాలి. 3 ఉంది, 3 తర్వాత ఏం రాయాలి? 3 తర్వాత ఏమంటే మళ్ళీ అగైన్ 1. అదేవిధంగా ఇప్పుడు 3 ఉంది, ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 వస్తుంది. ఇంత ఈజీ ఫార్ములా, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. హాఫ్ రాయాలి, మధ్యలో పెట్టాలి, బ్రాకెట్ అవుట్ సైడ్ ఎక్స్ ఉంటాయి, బ్రాకెట్ ఇన్ సైడ్ వై మైనస్ వైలు ఉంటాయి. ఈ 1, 2, 3 రాసుకోవాలి. నెక్స్ట్ ఇంక దీన్ని సైక్లిక్ ఆర్డర్ అంటారు, దీన్ని ఈ ఆర్డర్లో మనం రాసుకుంటే వెళ్ళిపోవాలి. ఇది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా, ఓకేనా? ఈ ఫార్ములా మీ జాగ్రత్త బాగా చేయండి. ఏరియా అన్నాం కాబట్టి స్క్వేర్ యూనిట్స్ అంటారు, ఏరియా కాబట్టి స్క్వేర్ యూనిట్స్, ఓకేనా? సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ మనం చేయబోతున్నాం. ఫస్ట్ క్వశ్చన్లు ఏంటి? వర్టిసెస్ అవి, ఇది ఫస్ట్ వర్టిసెస్, సెకండ్ వర్టెక్స్, థర్డ్ వర్టెక్స్. కాబట్టి గివెన్ డేటా రాసుకోవాలి కదా. సో ఫస్ట్ క్వశ్చన్, గివెన్ ది వర్టిసెస్
ఆఫ్ ట్రయాంగిల్ ఆర్ వాట్ ఆర్ దే 2 కామా 3 కామా మైనస్ 1 కామా 0 అండ్ 2 కామా మైనస్ 4 ఆఫ్టర్ దిస్ వీ హ్యావ్ టు రైట్ దిస్ ఫార్ములా ఇది రాసిన తర్వాత ఫార్ములా రాయాలి ఈ ఫార్ములాలో మీరు సింపుల్ మ్యాథ్స్లో ఈజీ సబ్స్టిట్యూషన్ జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి ఆ మైనస్ లో వాల్యూస్ కరెక్ట్ చేయాలి ఎక్కడైతే మైనస్ వాల్యూ కనిపిస్తుందో ఆ ప్లేస్లో బ్రాకెట్ పెట్టండి ఇప్పుడు వై వాల్యూ కానీ ఎక్స్ వాల్యూ కానీ మైనస్ వాల్యూస్ ఉంటాయి కదా మైనస్ వాల్యూలు ఇక్కడ రాసేటప్పుడు వీ హ్యావ్ టు పుట్ ఎక్స్ట్రా బ్రాకెట్ ఓకే అర్థమవుతుంది కదా జాగ్రత్త ప్లాన్ చేయండి సో ఫస్ట్ ఎక్స్ వన్ ఉంది ఎక్స్ వన్ అంటే ఇక్కడ ఏంటి ఏ పాయింట్ ఏది ఏది అది ముందు కాల్కి తీసుకోవాలి సో దిస్ ఈజ్ ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ సో ఫస్ట్ పాయింట్ కాబట్టి ఎక్స్ వన్ వై వన్ ఇది సెకండ్ పాయింట్ కాబట్టి ఎక్స్ టూ వై టూ థర్డ్ పాయింట్ కాబట్టి ఎక్స్ త్రీ వై త్రీ ఓకేనా సో ఇప్పుడు ఎక్స్ వన్ అంటే రాయాలి టూ రాయాలి టూ బ్రాకెట్ నెక్స్ట్ ఇన్ సైడ్ ఏం రాయాలి వై టూ మైనస్ వై త్రీ వై టూ అంటే జీరో ఏ సింబల్ మైనస్ వై త్రీ అంటే మైనస్ ఫోర్ చూసారా మైనస్ వాల్యూ వచ్చింది ఎక్స్ట్రాగా ఎప్పుడైతే మైనస్ వాల్యూ వచ్చిందో అప్పుడు మనం ఎక్స్ట్రా బ్రాకెట్ పెట్టాలి సో ఏంటి ఎక్స్ట్రా ఎంత వాల్యూ మైనస్ ఫోర్ పుట్ అనదర్ బ్రాకెట్ ఓకేనా దిస్ బ్రాకెట్ క్లోజ్ సో ఈ వాల్యూ అయిపోయింది నెక్స్ట్ ఈ వాల్యూ ప్లస్ ఎక్స్ టూ అంటే మైనస్ వన్ మళ్ళీ అగైన్ మైనస్ వాల్యూ వచ్చింది గమనించారా ఈ ప్లస్ మైనస్ సైడ్ బై సైడ్ ఉండకూడదు ఈ రెండు ఆపోజిట్ సైన్స్ కదా అందుకని మనం బ్రాకెట్తో సెపరేట్ చేయాలి ఓకేనా సో ఎక్స్ టూ వాల్యూ రాశాను బ్రాకెట్ వై త్రీ మైనస్ ఫోర్ ఇక్కడ నేను బ్రాకెట్ రాయట్లేదు వేయట్లేదు ఎందుకని ఇక్కడ ఓన్లీ వన్ వాల్యూ మైనస్ ఒకటే ఉంది ఇక్కడ అవునా కదా ఇంక వేరే అనదర్ సైన్ నో సైన్ కాబట్టి నో నీడ్ టు పుట్ బ్రాకెట్ సో వై త్రీ రాశాను మైనస్ ఫోర్ అని ఆ తర్వాత మైనస్ సింబల్ వై వన్ అంటే త్రీ చాలా కేర్ఫుల్గా మీరు కనుక వాల్యూస్ వేస్తే ఇంకేం లేస్తాం ఫోర్ మార్క్స్ ఊరికినాయి ఫ్రీగా వచ్చినట్టు మనకి అంత ఈజీ అన్నమాట తర్వాత ప్లస్ సింబల్ ఎక్స్ త్రీ అంటే దిస్ టూ బ్రాకెట్ వై వన్ అంటే త్రీ మైనస్ వై టూ జీరో సో దిస్ బ్రాకెట్ క్లోజ్ మాడ్యులస్ ఇదంతా స్క్వేర్ యూనిట్స్ అని రాయాలి మనం చివరిలో రాద్దాం అది సో నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి ఇక్కడ ఏముంటే దాని దగ్గరికి చేస్తాం ఫస్ట్ మైనస్ ఉంది కాబట్టి బ్రాకెట్ పెట్టాం కదా ఎక్స్ట్రాగా ఆ బ్రాకెట్ రిమూవ్ చేయడానికి ప్రయత్నిద్దాం సో ఇక్కడ ఎక్స్ట్రాగా మనం బ్రాకెట్ ఉంచాం కాబట్టి వీ హ్యావ్ టు రిమూవ్ దట్ బ్రాకెట్ ఓకేనా సో ఈ టూ యాజ్ ఇట్ ఈజ్ ఇట్లాగే రాస్తున్నాను జీరోకి ఎట్లాగ వాల్యూ లేదు జీరోకి ప్లస్ స్టార్టింగ్ అనేది ఇది ఇక్కడ సంథింగ్ ఇక్కడ ఏమో ప్లస్ మైనస్ వస్తుంది ఇది ఎడిషనల్ సపరేషన్ చేయాలి ఇంట్లో అయితే కాదు జీరోతో ఎడిషనల్ సపరేషన్ చేస్తే వాల్యూ ఏం చేంజ్ కాదు అదే వాల్యూ ఉంటుంది మరి ఏంటంటే ఆ జీరోని మనం డిలీట్ చేస్తాం జీరోని రాయం ఎందుకంటే దానికి వాల్యూ లేదు కాబట్టి ఇదే జీరోకి వాల్యూ ఉంది ఎప్పుడు మల్టిప్లికేషన్లో డివిజన్లో మల్టిప్లికేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ జీరో ఇంటూ సెవెన్ అన్నాను అనుకోండి ఆన్సర్ జీరో జీరోతో ఏం మల్టిప్లై చేసినా జీరోనే అదేవిధంగా జీరోతో ఏం డివైడ్ చేసిన డివైడ్ చేసిన పైన న్యూమరేటర్ జీరో ఉంది డినామినేటర్లో ఏ నెంబర్ అయినా ఉన్నాయి దాని ఆన్సర్ జీరో జీరోతో ఉన్న రూల్స్ రెగ్యులేషన్స్ గుర్తుపెట్టుకోండి జీరోతో మల్టిప్లై చేస్తే వచ్చే రిజల్ట్ ఆన్సర్ జీరో అవుతుంది జీరో న్యూమరేటర్లో ఉంది డినామినేటర్లో వేరే ఎనీ నెంబర్తో కనుక డివిజన్ చేస్తే దట్ ఆన్సర్ ఆల్సో జీరో ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ కనుక డినామినేటర్లో కనుక జీరో ఉంటే ఆ వాల్యూ ఇన్ఫినిటీ కనుక్కోలేము అన్లిమిటెడ్ అన్కౌంటబుల్ ఓకేనా ఆ వాల్యూ ఇంతని మనం చెప్పలేము ఇంతని చెప్పలేం కాబట్టి దీనికి సింబల్గా ఇన్ఫినిటీ అనే మాట రాస్తారు లేదంటే నాట్ ఫైన్ గుర్తుపెట్టుకోండి జీరోతో ఉన్నటువంటి ఆ ప్రాపర్టీస్ రూల్స్ రెగ్యులేషన్స్ ఎడిషన్ సపరేషన్లో జీరో ఉన్నట్టే ఆ జీరోనే రిమూవ్ చేస్తాం వేరే ఇన్ మల్టిప్లికేషన్
जीरो इंटू एनीथिंग इज जीरो जीरो तो ये मल्टीप्लाई चेसना सर वच्चे आंसर जीरो अदे विधंगा डिविजन लो जीरो न्यूमरेटर कनुक उंटे किंद एमैना उंडि जीरो उंडकूडदु अप्पुडु वच्चे आंसर जीरो ओकेना डिनोमिनेटर कनुक जीरो उंटे किंद कनुक जीरो उंटे दानी आंसर अनकाउंटबल एं कनुक्कोलेम नाट इदि फाइनल इदन्नमाट కాబట్టి దాని ఇన్ఫినిటీ అంటాం సో జీరో యొక్క ఈ పాయింట్ బాగా మీరు దృష్టిలో పెట్టుకోండి ఎడిషన్ సబ్ట్రాక్షన్లో జీరో రిమూవ్ చేస్తాం మల్టిప్లికేషన్లో ఫైనల్ ఆన్సర్ జీరో వచ్చేస్తుంది డివిజన్లో న్యూమరేటర్లో జీరో ఉంటే దట్ ఎంటైర్ ఆన్సర్ ఇస్ జీరో డినామినేటర్లో జీరో ఉంటే ఇన్ఫినిటీ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ బేసిక్స్ ఎవరైతే నేర్చుకుంటున్నారో వాళ్ళు బాగా వీటి మీద దృష్టి పెట్టండి మిగతాదంతా ఈజీ సో ఇక్కడ నేను ఏం చేస్తాను ఇక్కడ జీరో ఉంది ఇక్కడ సంథింగ్ ఏదర్ మైనస్ ఆర్ ప్లస్ విల్ కమ్ అంటే సబ్ట్రాక్షన్ ఎడిషన్ చేయాలి సబ్ట్రాక్షన్ ఎడిషన్ నేను ఏం చెప్పాను రూల్ దట్ జీరో ని మనం డిలీట్ చేస్తాం సో జీరో ని రాయం వదిలేస్తాం సో ఇక్కడ ఈ నంబర్ రాస్తాం మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది ఇదే ఫస్ట్ నంబర్ కాబట్టి ప్లస్ రాయాల్సిన అవసరం లేదు ఓకేనా జీరో ఎందుకు రిమూవ్ చేసాము అర్థం ఏంటి సో అగైన్ ఇక్కడ బ్రాకెట్ అంటే తెలుసు కదా మల్టిప్లికేషన్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1 ఇక్కడ సేమ్ సైన్స్ ఉన్నాయి కదా ఏం చేయాలి సేమ్ సైన్స్ ఉంటాయి యాడ్ చేయాలి అదే సైన్ వేయాలి సో 7 మైనస్ బ్రాకెట్ ప్లస్ 2 ఇంటూ ఆల్్రెడీ జస్ట్ నౌ టోల్డ్ ఇక్కడ దీని ముందు మైనస్ ఉంది దీని ముందు ప్లస్ ఉంది డిఫరెన్స్ సైన్స్ వై టు సబ్ట్రాక్ట్ సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు జీరో గనక ఉంటే ఆ జీరోనే రిమూవ్ చేస్తాం సో ఇక్కడ ఏం రాస్తాం అంటే 3 రాస్తాం మీకేమైనా డౌట్ ఉంటే నాకు ఇమిడియట్ కామెంట్ బాక్స్ లో పెట్టండి ఇటువంటి కాన్సెప్ట్ మీద లేదా నా బేసిక్ క్లాసులు ఉన్నాయి అందులో ఒకసారి చూసుకోండి మ్యాథ్స్ బేసిక్స్ అవి ఉన్నాయి ఓకేనా సో హాఫ్ ఇంటూ 2 4 8 మైనస్ ఇక్కడ బ్రాకెట్ అంటే మల్టిప్లికేషన్ కదా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 7 7 ప్లస్ 2 ఇంటూ 3 6 ఓకేనా So that is equal to half into even the same signs. We have to add them. 8 to 7 add just 15. 21. This final answer is there. But even the square units are there. By any chance, we are there. So here, local inside value plus value minus value. What is it? Plus value. So but this is the marginal stage. Okay, well, minus value minus 21. What is it? What is it? ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఈ లైన్స్ తీసేసి ప్లస్ 21 అని రాస్తా అంటే మైనస్ వాల్యూస్ ఉండవు కాబట్టి ఓకేనా ఒకవేళ మైనస్ వాల్యూ వస్తే నెక్స్ట్ స్టెప్ నేను 21 ఆ మైనస్ కూడా రిమూవ్ చేసేసి ఈ లైన్స్ కూడా డిలీట్ చేసేసి ఓన్లీ 21/2 అని రాస్తాను ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మైనస్ వస్తే నెక్స్ట్ నేను ఏం రాస్తానంటే 21/2 అని రాస్తాను ఆ మైనస్ ని రిమూవ్ చేస్తాను ఎందుకంటే ఈ లైన్స్ వల్ల ఉపయోగం అదే ఈ లెన్స్ నేను చదువుతాం మాడ్యులస్ అని చదువుతాం మాడ్యులస్ అంటే ఇన్సైడ్ ఒకవేళ నెగిటివ్ వాల్యూ ఉన్నా కూడా ఇట్ విల్ బికమ్ టు పాజిటివ్ దీని మీనింగ్ అది ఇది ఫర్దర్ క్లాస్లో మనం నేర్చుకుంటాం దాని మీద ఓకేనా సో ఇది దీని యొక్క ఇది సో మైనస్ ఉన్నా కూడా ప్లస్ అయిపోతుంది ఈ లైన్స్ వల్ల యాక్చువల్లీ ఇప్పుడు మనకి మైనస్ లేదు ఓకేనా సో ఇది ఆన్సర్ ఏమంటారు దీన్ని స్క్వేర్ యూనిట్స్ స్క్వేర్ యూనిట్స్ సో ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది సెకండ్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ ది సేమ్ ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ ఏ స్టెప్స్ వేసాం అదే స్టెప్స్ ది వర్టిసెస్ ఆఫ్ ట్రయాంగిల్ ఆర్ వాట్ ఆర్ ది పాయింట్స్ దిస్ వన్ -5, -1, -3, -5 అండ్ 5, 2 సో దీస్ ఆర్ ది పాయింట్స్ సో ఆఫ్టర్ దట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏరియా ఆఫ్ triangle is equal to half into same formula we have to write here
outside x1 inside y2 minus y3 plus x2 y3 minus y1 plus x3 into y1 minus y2 bracket close modulus close. So half into ఇది ప్లేస్ ఇక్కడ ఉంది కాబట్టి మనం ఇక్కడ రాద్దాం హాఫ్ ఇంటూ x1 అంటే ఇక్కడ ఏంటి x1 ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ ఫస్ట్ పాయింట్ ఇస్ దిస్ వన్ x1 y1 x2 y2 x3 y3 సో హాఫ్ ఇంటూ మాడ్యులస్ x1 అంటే -5 సో ఇది ఫస్ట్ నంబర్ ఏ కాబట్టి మనం ఈ సైన్ పెట్టాల్సిన అవసరం లేదు ओके ना ओके सो एक्स वन वैल्यू राशा ब्राकेट वाई टू अंटे अगेन माइनस फाइव आ तरह से मुलंदी माइनस उंदी वाई थ्री अंटे टू जाग्रतगा चूसुकोंडी ఓకేనా x1 వాల్యూ ఆ తర్వాత బ్రాకెట్ y2 అంటే y2 వాల్యూ ఆ తర్వాత మైనస్ సింబల్ y3 అంటే y3 వాల్యూ ఇంతకంటే ఇంకేం లేదు ఇవి గనక మీరు కేర్ఫుల్ గా వేస్తే నెక్స్ట్ స్టెప్ మైనస్ ఇంట ప్లస్ మైనస్ అని అవి తెలుసుకుంటే చాలు సో సెకండ్ స్టెప్ ప్లస్ x2 అంటే 3 y3 అంటే 2 మైనస్ y1 అంటే మైనస్ 1 మైనస్ 1 ఉంది కాబట్టి ఎక్స్ట్రా సైన్ వచ్చింది కాబట్టి మైనస్ ఉంది కాబట్టి పుటే బ్రాకెట్ ఈ బ్రాకెట్ క్లోజ్ చేద్దాం ఆ తర్వాత ప్లస్ x3 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 అంటే 5 బ్రాకెట్ y1 అంటే మైనస్ 1 మైనస్ y2 వాల్యూ ఇస్ మైనస్ 5 माइनस वैल्यू ने काटे अगेन ब्रैकेट दैट इज इक्वल टू అంటే ప్లేస్ ఉంది కాబట్టి నేను ఇట్లా రాస్తున్నాను మీరు మాత్రం ఆర్డర్ లో ఇక్కడ తెలుసుకోవాలి ఓకే ఒకే లైన్ లో ఉండాలి సో హాఫ్ ఇంటూ దిస్ మైనస్ 5 యాస్ ఇట్ ఇస్ ఇన్సైడ్ ఏంటి సేమ్ సైన్స్ ఇక్కడ ఎక్స్ట్రా బ్రాకెట్ ఏం లేదు సేమ్ సైన్స్ కాబట్టి యాడ్ చేయాలి 7 దట్ మైనస్ బ్రాకెట్ క్లోజ్ హియర్ ప్లస్ 3 ఇంటూ ఈ 2 యాజ్ ఇట్ ఇస్ గ్రాస్నా ఇక్కడ బిఫోర్ మైనస్ ఉంది బ్రాకెట్ ఉంది బ్రాకెట్ అంటే మల్టిప్లికేషన్ మైనస్ ఇంటూ మైనస్ అవుతుంది ప్లస్ అవుతుంది ప్లస్ 1 ఇన్ ది సేమ్ వే ప్లస్ 5 ఇంటూ మైనస్ 1 హియర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 బ్రాకెట్ క్లోజ్ మాడ్యులస్ సో హాఫ్ ఇంటూ ఇప్పుడు ఈ రెండు మల్టిప్లికేషన్ చేయాలి బ్రాకెట్ అంటే మల్టిప్లికేషన్ కదా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ రాయాల్సిన అవసరం లేదు ఫస్ట్ నెంబర్ కాబట్టి 5 7 ఆర్ 35 ప్లస్ 3 ఇంటూ 3 ప్లస్ 5 ఇంటూ ఇక్కడ డిఫరెంట్ సైన్స్ సబ్ట్రాక్షన్ చేయాలి బిగ్గర్ నెంబర్స్ చేయాలి సో 4 బిగ్గర్ నెంబర్ 5 ప్లస్ ప్లస్ నోన్ ఇట్ రైట్ సో మాడ్యులస్ So half into 35 plus 9 plus 20. So half into one add chayali. First units place add chayatho. 9 and 5 add chayatho 14. 14 and 0 add 14. So 4 uchindi 1 in remain. Second place 1 rather 2. 1, 2, 3. 3, 3, 6. 64. Modulus. सो 64 వచ్చింది ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూసుకుందాం 35 ను 9 44 44 ను 64 ఇక్కడ మాడ్యులస్ అంటే ఇక్కడ లోపల ప్లస్ వాల్యూనే కదా కాబట్టి మనం దాన్ని మాడ్యులస్ తీసేయొచ్చు ఒకవేళ మైనస్ వాల్యూ ఉన్నా కూడా ప్లస్ అయిపోతుంది సో 64/2 దట్ ఇస్ ఈక్వల్ టు 64 లో 2 టేబుల్ పోతుంది కదా ఎన్ని సార్లు 2 3 2 2 so 32
square units. Therefore, area of triangle is equal to 32 square units. Okay, na? Last question. Ikkada kuda you have to write final step. Therefore, area of triangle is equal to 21 by 2 square units. Okay? Ippudu third question. Board place takku undi kabatti nenu ee vidhanga rastunnanu jagratha artham chesukondi. So third question. First, the vertices of triangle rayandi. The vertices of triangle are, what are they? 0, 0, 3, 0 and 0, 2. చాలా ఈజీ. దీన్ని ఇంకొకలా కూడా చెప్పుకోవచ్చు మనం. మీకు ముందు సబ్జెక్ట్ అర్థమైతే ముందు ఈ ఫార్ములా బేస్ చేసుకొని చేద్దాం. ఓకేనా? నెక్స్ట్ స్టెప్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా తెలుసు కదా, హాఫ్ మాడ్యులస్ ఎక్స్ వన్ ఇంటూ వై టూ మైనస్ వై త్రీ ప్లస్ ఎక్స్ టూ ఇంటూ వై త్రీ మైనస్ వై వన్ ప్లస్ ఎక్స్ త్రీ ఇంటూ వై వన్ మైనస్ వై టూ బ్రాకెట్ క్లోజ్ మాడ్యులస్ క్లోజ్. నాకు ప్లస్ తక్కువ ఉంది కాబట్టి నేను ఇట్లా రాశాను, మీరంతా హారిజాంటల్గా వెళ్ళిపోవాలి, ఎంత ఒకే లైన్లో రావాలి ఇవన్నీ. ఓకేనా? సో ఆ ఏరియా ఫార్ములా హాఫ్ ఇంటూ మాడ్యులస్, దిస్ ఈజ్ ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్. ఓకేనా? సో ఎక్స్ వన్, ఎక్స్ వన్ అంటే ఎంత? జీరో. జీరో ఇంటూ వై టూ మైనస్ వై త్రీ, వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ వై టూ? జీరో. మైనస్ వై త్రీ వాల్యూ టూ. ఓకేనా? ప్లస్ ప్లస్ సింబల్ ఎక్స్ టూ, ఎక్స్ టూ అంటే త్రీ. త్రీ ఇంటూ వై త్రీ మైనస్ వై వన్, వై త్రీ వాల్యూ టూ. మైనస్ వై వన్, వై వన్ అంటే జీరో. ప్లస్ ఎక్స్ త్రీ, ఎక్స్ త్రీ అంటే జీరో ఇంటూ వై వన్ మైనస్ వై టూ. వై వన్ అంటే జీరో, మైనస్ వై టూ అన్నా కూడా జీరోనే, మాడ్యులస్ క్లోజ్. సో నెక్స్ట్ స్టెప్ హాఫ్. ఇక్కడ మీరు గమనించారా, జీరో ఇది బ్రాకెట్. బ్రాకెట్ అంటే మల్టిప్లికేషన్. జీరో ఇంటూ ఎనీథింగ్ ఈజ్ జీరో కదా, ఆల్రెడీ ఇక్కడ చెప్పా జీరో ఇంటూ ఎనీథింగ్ ఈజ్ జీరో. కానీ లోపల సింప్లిఫై చేద్దాం, ఒక స్టెప్ ఎక్స్ట్రా రాద్దాం. అఫ్కోర్స్ ఇక్కడ రాసేసి జీరోని ఇక్కడ పెట్టేయచ్చు, ఇంకొక స్టెప్ సరదాగా రాద్దాం. ఈ జీరో ఎట్లాగా ఉంది, ప్లస్ జీరో జీరో మైనస్ టూ అంటే ఎడిషన్ సబ్ట్రాక్షన్ చేయాలి, ఇక్కడ సబ్ట్రాక్షన్ ఉంది. సబ్ట్రాక్షన్ ఏం చేస్తాం, జీరోనే రిమూవ్ చేస్తాం. కాబట్టి జీరోని రిమూవ్ చేస్తున్నా, ఈ మైనస్ టూ ఇట్లా వస్తుంది. ప్లస్ ఇక్కడ కూడా జీరో రిమూవ్ చేస్తున్నాను, ఈ టూ ఇట్లా ఉంటుంది. ఇక్కడ అన్ని జీరోలే కాబట్టి మొత్తం జీరో పెట్టేస్తున్నాను. సో దట్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ, ఇప్పుడు జీరో ఇంటూ ఎనీథింగ్ ఈజ్ జీరో. జీరో ప్లస్ త్రీ టూస్ ఆర్ సిక్స్ ప్లస్ జీరో. ఈ జీరోస్ వాల్యూ లేదు ఎడిషన్స్లో, కాబట్టి జీరోస్ రిమూవ్ చేయొచ్చు. సిక్స్ బై టూ, దట్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ బై టూ స్క్వేర్ యూనిట్స్. క్యాన్సిల్ పోతుంది కదా, టూ వన్స్ టూ త్రీస్, దట్ ఈజ్ ఈక్వల్ టు త్రీ స్క్వేర్ యూనిట్స్. దేర్ఫోర్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు త్రీ స్క్వేర్ యూనిట్స్. ఓకేనా? ఈ సబ్జెక్ట్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి, వన్ ఆఫ్ ది ఈజీ. ఇది ఇప్పుడు మీ క్లాసులో అందరూ చేయాలన్నమాట, అందరూ చేసి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ వేయండి. మీరు కామెంట్ రాయటం మర్చిపోకూడదు, 100% కామెంట్ రాయాల్సిందే, రాస్తే మాకు క్లారిటీ వస్తుంది. కామెంట్ రాయండి, లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈ ఛానల్లో నిలబడాలి, మా యూట్యూబ్లో ఉండాలి అంటే మీ సబ్స్క్రిప్షన్ చాలా అవసరం, అది గుర్తుపెట్టుకోండి. మా ఒకళ్ళ టీచింగ్ కనుక నచ్చితే మాకు ఆ వాల్యూ ఇవ్వండి. ఈ సబ్జెక్ట్ 10 మందికి రీచ్ అవ్వటానికి ప్రయత్నం చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.